తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో తేతలి రామిరెడ్డి మంగాయమ్మ కళావేదిక వద్ద అనపర్తి దుప్పలపూడి కొప్పవరం లక్ష్మీ నర్సాపురం పీరా రామచంద్రపురం గ్రామాలకు చెందిన వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవావజ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం కూడా వాలంటీర్ల ద్వారానే వెళుతుందని తెలియజేశారు. అలాగే కరోనా కష్టకాలంలో ఎంతో మంది వాలంటీర్లు కరోనా బారిన పడినా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా కుటుంబాలకు సేవలు అందించిన ఘనత వాలంటీర్లదేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి తదితర పాల్గొన్నారు. వారధి లేక అంటే ప్రభుత్వం ఆడంబరంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రకటిస్తుంది, ఇంకో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని, కానీ డైరెక్ట్గా ప్రజలకి ఏదో కొద్ది మందికే వచ్చేది. కానీ ఈ రోజున అలా లేదు. ఒక గ్రామంలో ఒక వీధికో ఒక పేటకో పరిమితం కాదు, గ్రామం అంతా కూడా అరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు సక్రంగా అందుతున్నాయంటే కారణం వాలంటీర్లని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వాలంటీర్లు కూడా నేను చేసే సూచన ఏమిటంటే, మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల పొరపాటు అంటే అది మానవ తప్పిదం అన్నది ఉంటుంది సహజంగాను, ఎవరూ దేవుళ్ళు కాదు, తెలిసి ఎవరూ కూడా తప్పు చేయం. ఇది సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీ ద్వారా అమలవుతున్నా, ఇంకా చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉన్నా అర్హులను మాత్రం ఎక్కడా కూడా మీరు వారికి అందకుండా మాత్రం ఏది చేయొద్దు. తప్పనిసరిగా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా చేయండి. మీరు మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా మన ఎండి మిగతా అధికారులు, గ్రామం నుండి పంచాయతీ సెక్రటరీలు, వారి సహకారంతో తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఎంపీటీసీ సభ్యుల్ని సర్పంచుల్ని తప్పనిసరిగా మీరు కన్సల్ట్ చేయండి. మీకు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా వారు పరిష్కరిస్తారు. అంతేకాకుండా ఇంకా అర్హులు ఎవరైనా ఉండుంటే మీ లిస్ట్ కూడా వాళ్ళకి చూపించండి. ఇందులో అర్హులు ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే పలానా వాళ్ళని యాడ్ చేయండి అని చెప్తే వాళ్ళకు కూడా మీరు తప్పనిసరిగా అవకాశం ఇచ్చి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరుతూ, ఈ రోజున ఎవరైతే మరి సేవారత్న సేవా మిత్ర సేవా వజ్ర ఈ అవార్డులకు ఎన్నికయ్యారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన మరి ప్రకటిస్తే ఇవి ఏది కూడా ఆచరణ సాధ్యం కాదనే ఆ రోజున మరి ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు కూడా హేళన చేయడం జరిగింది. ఇవే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా హామీనంతా కూడా వారు ఆ రోజున హేళన చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైతే మరి ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరి మేనిఫెస్టోలో పెడతారో ముందుగాను, తర్వాత అవి మర్చిపోతారు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి బాగా గుర్తుగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ 190 పైగా మరి అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటే ఈ ప్రతిపక్షాలు అంటే అప్పుడు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం ఇవేమీ ఆచరణ సాధ్యం కాదు, ఎలక్షన్ స్టంట్ అంతే అని కొట్టు పారేయడం జరిగింది. కానీ ఆయన ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే మరి వాలంటీర్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మరి ఏ రకంగా మనకి ముఖ్యంగా
ప్రజలకు సేవ చేసిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే వెళ్తుంది. అదే కాకుండా మరి మన కరోనా కష్టకాలంలో మరి ఎంతోమంది వాలంటీర్లు కరోనా బారిన పడినా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా కుటుంబాలని రక్షించి వారికి సంబంధించిన ఫుడ్ అవనండి లేదా డ్రగ్స్ అవనండి వారి ఇంటికి చేరవేసిన ఘనత కూడా వాలంటీర్లే. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకొని కుటుంబాలు దగ్గరికి వెళ్తే ఏమైపోతుందో అన్న భయపడి వాళ్ళు కూడా తప్పుకున్న ఆ క్షణంలో వాలంటీర్లు వారిని హక్కును చేర్చుకుని వారందరికీ కూడా మరి ఇటువంటి సేవ చేసిన మరి ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీర్లని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలతో పాటు గ్రామంలో ఏం జరిగినా ప్రభుత్వ అధికారులతో పాటు ముందుగా స్పందించేది వాలంటీర్లే. ఒకళ్ళకి పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా అదేవిధంగా మరి ఏవైతే మరి ఆరోగ్యశ్రీ కార్డులు రావాలన్నా ఒకటా రెండా రైతు భరోసా రావాలన్నా ఏదైనా కూడా ముందుగా వీళ్ళ ద్వారానే ఎంటర్ అవుతాం జరుగుతుంది. ఒక ఇంటి గురించి కానీ అదేవిధంగా వాళ్ళు ఈ పిల్లల చదువు గురించి కానీ ఒక కాపు నేస్తం కానీ ఈబీసీ కానీ ఏదైనా సరే ఒకటా రెండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా వాలంటీర్ల ద్వారానే జరుగుతుంది. మరి ఈ వాలంటీర్లకు కూడా మరి పోటీ పడి ఎంతోమంది ఇప్పుడే మరి సోదరుడు చెప్పాడు ఎంఏబిఈడి చేశానని కొంతమంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఈ వాలంటీర్లకి మరి వర్క్ చేయడం జరుగుతుంది వాలంటీర్గా. ఈ వాలంటీర్కి వచ్చే జీతం కంటా కూడా గౌరవ వేతనం కంటా కూడా వచ్చే గౌరవం మాత్రం ఎక్కువని మాత్రం మీరు అందరూ కూడా గుర్తించుకోండి. గ్రామంలో మీరు వెళ్తుంటే మీరు ఇంజనీరింగ్ చదవండి లేదంటే ఎంఏబిఈడి అవ్వండి ఇంకోటి అవ్వండి మన కుటుంబ సభ్యులు చెప్తే ఎవరో కూడా మనల్ని పట్టించుకోరు. కానీ ఈ రోజున మీ పరిధిలో ఉన్నటువంటి 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగానే కూర్చోబెట్టి మాట్లాడి కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడి ఎంతో గౌరవంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా పలకరించడం జరుగుతుందని గౌరవిస్తాం జరుగుతుందని చెప్పారు. మరి అదేవిధంగా మరి ఈ రోజున ఈ వాలంటీర్ అవడంతో మీకు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా మీ తల్లిదండ్రులు అవనండి మిగతా వాళ్ళు అవనండి మా వాళ్ళు ఇలాగ వాలంటీర్గా మా అబ్బాయి మా అమ్మాయి పలానా వాలంటీర్గా చేస్తానని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ రోజున ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గతంలో మరి ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ వాలంటీర్లకు కూడా చాలా పోటీ ఉంది. ఎంచేతనంటే మా దగ్గరికే చాలామంది మాకు వాలంటీర్ పోస్ట్ ఇప్పించండి మాకు వాలంటీర్ పోస్ట్ ఇప్పించండి అని ఎంతోమంది మా చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా అందరికీ ఇది ఇవ్వడం సాధ్యం కాదు అది మీ అందరికీ కూడా తెలుసు. మరి మొన్నంతలో మరి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మీకు ఈ అవకాశం వచ్చినందుకు ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా తప్పనిసరిగా మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఏం చేద్దంటే మరి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి అసలు ఈ పురస్కారాలు ఈ వేస్ట్ మనీ వేస్ట్ అని వేస్ట్ని కూడా చెప్పడం జరిగింది. కరోనా కష్టకాలంలో కేరళ అంటే మన దేశంలోనే అత్యధికంగా మరి విద్యావంతులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కూడా మన వాలంటరీ వ్యవస్థని వాళ్ళు ప్రశంసించి మేము కూడా ఇటువంటి వ్యవస్థ ప్రవేశపెట్టాలని వాళ్ళు కూడా ఆ కరోనా టైంలో అనుకున్నారంటే ఈ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఎంత చక్కగా మీరు పనిచేస్తున్నారో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే సమస్య లేదు. అధికారంలోకి వస్తే మాత్రం మరుక్షణమే వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడం జరుగుతుందని మాత్రం మీరందరూ కూడా గుర్తుంచుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రికార్డు స్థాయి మెజార్టీలో కానీ మళ్ళీ గెలిస్తే మీరు కంటిన్యూ అవడమే కాదు మీ శాలరీస్ కూడా తప్పనిసరిగా పెంచుతారు. కారణం ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన మానస పుత్రిక అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ చాలా చక్కగా పని చేస్తుందన్న దానికి ఒక ఉదాహరణగా ఒకటి చెప్తా అన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే మేము పార్టీ చూడం కులం చూడం మతం చూడం పేదవారు ఎవరైతే ఉన్నారో అర్హత ఎవరైతే ఉందో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి అవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా నేను చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొన్న జరిగిన మున్సిపాలిటీలు అవనివ్వండి సర్పంచ్లు అవనివ్వండి అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అవనివ్వండి ఒక జిల్లా ఒక ప్రాంతం అని కాదు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా ఎప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉండి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీ సాధించిందంటే కారణం వాలంటీర్ల ద్వారా చక్కగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఘన విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికే ఆయన మరి సంసిద్ధంగా ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ మీరు చేస్తున్నది అది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీరు వారధి కారణం ప్రభుత్వం ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెడదామని అనుకుంటుంది కానీ గతంలో అయితే ఆ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అంటే అరువులకు సరిగ్గా అందేవి కాదు Thank you.